నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం వైసీపీలో వింత భయం, బొత్స మాటలతోటి బయటపడ్డ అసలు నిజం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనుకుంటూ ఉన్నారు, ఏం కోరుకుంటూ ఉన్నారు, ఆయన ఆలోచన విధానం ఏంటి అనే దాన్ని బట్టి కింద ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ అనే పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎప్పటి వరకు ఆ ఒక్క మాటనే తూచా తప్పకుండా వేదవాక్కులాగా పాటించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, లోకేష్ని అరెస్ట్ చేసి, అవసరమైతే భువనేశ్వర్ని, బ్రాహ్మణిని కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టి విపక్షానికి నాయకుడు లేకుండా చేసేసి వాళ్ళని తుదముట్టించేద్దాం, టీడీపీని అసలు లేకుండా చేసేద్దాం అనే ఆయన కోరిక ఆయన తీర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ కింద ఉండే నాయకులకి అబ్బా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవసరమంటావా, ఎన్నికలు రాబోతున్న టైంలో ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో కోలుకోలేని దెబ్బ తీశారు, ఇక ప్రజల్లోకి వెళ్తే ఫస్ట్ ఎమ్మెల్యేనే బుక్ అయిపోయేది, ఈ ఎమ్మెల్యేనే అడుగుతారు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి వివరించటానికి మీరు వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్యక్రమాలు పెడుతూ ఉంటే ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఎందుకు చేశామంటే అని వీళ్ళు మొదలు పెట్టగానే అది పెద్ద డిబేటు. డిబేట్ అనగానే అందరికీ తెలిసిందే, ఎక్కువగా ఉన్న ప్రజల మధ్యలో తక్కువగా ఉన్న నాయకులు కానీ వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పే నాయకులు కానీ ఉంటే చివరికి జరిగేది ఏమిటండి, తన్నుకోవడాలు కొట్టుకోవడాలు, ఇక గొడవలు తప్ప మరేమీ ఉండవు. ఈ విషయం నాయకులకి బాగా తెలుసు, అందుకనే బొత్స సత్యనారాయణ గారు కూడా తలబొట్టుకొని కూర్చో ఉన్నారు. దీంతో ఇక కింద క్యాడర్లో కొంతమంది నాయకులు అత్యుత్సాహవంతులు కావచ్చు. నెక్స్ట్ ఈ టికెట్ ఎలాగైనా మనమే సాధించుకోవాలి అని చెప్పి పోరాడే యాస్పిరెంట్స్ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతోటి వాళ్ళకి ఎటువంటి సంబంధమో, దాని గురించి వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేకపోయినా కానీ ఈ ఎమ్మెల్యే మాకొద్దు, జగన్ అన్నే ముద్దు, జగన్ కోసం ఏమైనా చేస్తాం కానీ ఈ ఎమ్మెల్యేని మాత్రం గ్యారంటీగా ఓడించి తీరుతాం అని కింద కొంతమంది యాస్పిరెంట్ నాయకులు కొంతమంది తయారైపోయారు. ఎట్లాగూ చాలామందికి జగన్ అన్నే టికెట్లు ఇవ్వనంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ పొరపాటున ఈ మన ఎమ్మెల్యేకి ఏమన్నా వచ్చిందంటే మనం అడ్డం పడి ఆపేస్తాం, కుదరదు అంటే ఓడిస్తాం. అంటే ఇప్పుడు నాయకుల్లో ఒక రకమైన భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన భయం ఉంది, కింద యాస్పిరెంట్స్ నాయకుల్లో కానీ కార్యకర్తల్లోని వేరే రకమైన భయం ఉంది. ఇదంతా ఒక వింత భయం, వైసీపీ మొత్తం వింత భయంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న రెండు రకాలుగా ఒక కామెంట్ చేయడం జరిగింది. మీరెవ్వరూ అలాంటి నినాదాలు ఎత్తుకొని ఈ ఎమ్మెల్యే వద్దు, ఈ మినిస్టర్ వద్దు, ఈ జగన్ అన్న ఒక్కడే ముద్దు అని ఇలాంటి ఏది కార్యక్రమాలు ఇప్పుడే చేపట్టమాకండి అని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నాయకులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే దగ్గర ఆయన వాపోవటం కూడా జరిగింది. ఈ జగన్ అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశాడు, జగన్ అన్న ఇప్పుడు ప్రజల్లోకి కూడా వెళ్ళమని చెప్తూ ఉన్నాడు, వెళితే చంద్రబాబు నాయుడు గురించి అరెస్టు గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, మరి ఇప్పుడు కొత్తగా ఈ తలకాయ నొప్పులు అవసరమా అనే విధంగా ఈ బొత్స సత్యనారాయణ ఆలోచన ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత నుంచి అసలు కనపడటమే మానేశారు. అటు సైడు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు, గొప్ప గొప్ప నాయకులు అనుకునే వాళ్ళందరూ ఎవరుంటారు చెప్పండి? ఈ బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సంగతి అయితే మనకు తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ ఏం చేస్తూ ఉంటాడో ఆయనకే తెలియదు. ఒక రోజున ఆయన
పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి. ఆయన ఆయన సంగతి తీసి పక్కన పెడితే ఆయన ఏమేమి పెద్దగా వైసీపీలో ఈ ఇక్కడ ఉన్న కింద ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఈ స్థాయిలో ఆయన రాజకీయం చేసే నాయకుడు కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి సరి సమానంగా రాజకీయం చేయగలిగిన నాయకుడు. ఇక వైవి సుబ్బారెడ్డి కూడా దరిదాపుగా అంతే అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఒంగోలులో డైరెక్ట్గా పోటీకి దిగే ప్రయత్నాల్లో ఉన్నాడు కాబట్టి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పరిస్థితి వేరేగా ఉంది. ఒకరోజు జగన్ అన్న పిలిపించి మాట్లాడతాడు, ఏం జరుగుద్దో తెలియదు, రిషిరాజ్ సింగ్ క్లాస్ తీసి పంపిస్తాడు, బయటకు వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని ఫ్లెక్సీలు వెలుస్తాయి, ఏదో పుట్టినరోజు అని చెప్పి శ్రీనివాసరెడ్డి ఉంటాడు తప్ప వాళ్ళ అబ్బాయి ఉంటాడు తప్ప అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండదు. ఇక మళ్ళీ మా ఎవరో ఒకళ్ళు పిలిచి మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ ఆయన కొంతకాలం సైలెంట్గా ఉంటాడు. ఆయన నియోజకవర్గంలో కానీ ఆయన జిల్లాలో కానీ ఆయనకు మంచి పేరే ఉంది. అలాంటి ఒక నాయకుడు పోతే ఏం జరుగుద్దో అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఈవెన్ రిషిరాజ్ సింగ్కు కూడా తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి లేకుండా ఓ ఆ జిల్లాలో కానీ ఆయన ఆ నియోజకవర్గాలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ప్రాతినిధ్యం వహించడం కొంచెం కష్టతరమైన మ్యాటరే. విచిత్రమైన భయాలన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లోనే పట్టుకొని ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిట్ట చివరిగా పైనున్న అధినేత నుంచి కిందనున్న చిట్ట చివరి కార్యకర్త దాకా ఒకే ఒక భయం మరొకటి వెంటాడుతూనే ఉంది. రేపు 2024 ఎన్నికలు ముందస్తు వస్తే కొంచెం ముందుగా అసలు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, కిందన్న వైసీపీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏమిటి, దీని అంతటి గురించి వాళ్ళు ఇప్పుడు అంతర్మతనం పొందటం జరగటం అంతర్మతనం జరుగుతుంది వాళ్ళందరిలో. అలాంటి ఆలోచన ఒకటి వచ్చింది అని అంటే వాళ్ళు ఈ సంఘంలో ఉన్న పరిస్థితులను కానీ ప్రజల్లోంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను కానీ తీసుకుంటేనే కదా వాళ్ళలో అంతర్మతనం జరిగేది. అబ్బా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అవసరమా అని టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అసలు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువగా బాధపడిపోతుంది. ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే. జగన్మోహన్ రెడ్డి గారికే ఆయన కోటాను కోట్లు డబ్బులు ఉన్నాయి, మా కావాలంటే ఆయన కూడా నాకు కూడా 17A అప్లికబుల్ అవుతుంది, నన్ను అరెస్ట్ చేయకూడదనో లేకపోతే గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా వేరే మేనిపులేషన్స్ చేయడానికి ఎప్పుడు ఆరోపిస్తారు కదా చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని. ఆ విషయం ఈయన కూడా నేర్చుకుంటాడు, ఈయన కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ మేనేజ్మెంట్ వీళ్ళ దగ్గరే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మదిలోంచి ఏదన్నా ఒక మాట వచ్చింది అని అంటే అది వాళ్ళు చేస్తూ ఉన్న పనైనా అయి ఉండాలి, అది వాళ్ళు చెయ్యబోయే పనైనా జరిగి ఉండాలి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటే వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఫలానా చోట అవినీతి జరుగుతుంది అని అంటే దాంట్లో అవినీతిని ఎలా చేయాలి వీళ్ళు ఆల్రెడీ ఒక స్కెచ్ చేసి ఉంటారు. మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, మిగతా గనులు కావచ్చు, భూములు కావచ్చు, వీటన్నిటి మీద 2014-19 ఎన్ని ఆరోపణలు చేశారో 2019-24 అన్ని అవినీతులు చేస్తారు. ఇలాగ విచిత్రమైన భయాలన్నీ పట్టుకొని అందరిలో మాత్రం కామన్గా ఒకటే వేధిస్తుంది, ఓడిపోతే మన పరిస్థితి ఏమిటి అని. ఎలాగైనా గెలవాలి అని అనిపిస్తుంది కానీ గెలిచే పరిస్థితులు ఏమో కనిపించటం లేదు. మరి ఏం చెయ్యాలి అని వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ భయానికి విరుగుడేంటో మరి వాళ్ళే వెతుక్కోవాలి. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.